నా పేరు జ్ఞాన్, నేను రాజమండ్రి నుంచి వచ్చాను. నేను ఈ సిన్ని మెకానికల్ వచ్చినవా నా పేరు స్నిగ్ధ, నేను హైదరాబాద్ నుంచి, నా బ్రాంచ్ ఎంఎస్సీ కెమిస్ట్రీ. నా పేరు టీవీ అశోక్ రెడ్డి, నా బ్రాంచ్ ఈఎన్ఐ, నేను ఉప్పల్ నుంచి వచ్చాను. నా పేరు శ్రీచంద్ర, కంప్యూటర్ సైన్స్ అండ్ హైదరాబాద్. నా పేరు ధీరజ్. నా పేరు కృష్ణ. నా పేరు లిఖిత్. నా పేరు సాయి సంజన. ఐఎమ్ వివేక్. హాయ్, నేను హర్షిత. పేరు ప్రణీత్. మై నేమ్ ఇస్ విశ్వహిత. నా పేరు శరణ్య. నా పేరు రాజేశ్వరి. నా పేరు ధనుష్. నా పేరు కోమల్ నయన్. నా బ్రాంచ్ త్రిబులి, నేను వైజాగ్ నుంచి వచ్చాను. ఆర్టిస్ట్ కావచ్చు, మేబీ ఇంజనీరింగ్ కాకపోతే నేను ఫుల్ టైమ్ ఆర్టిస్ట్ అయ్యేదాన్ని. నేను అథ్లీట్ అవుతా, నేను కామెడియన్ అవుతా. యాక్టింగ్. నేను యాక్టర్ అవుతా. ఏంది యాక్టర్ అవుతా? సర్లే జావ్. లా. సంథింగ్ రిలేటెడ్ టు స్పోర్ట్స్. ఐ వుడ్ బి ఏ డాక్టర్. ఇంజనీరింగ్ కాకపోతే నేను మెడిసిన్ తీసుకున్నాను, ఎందుకంటే నేను ఎంజాయ్ చేయొచ్చు అన్నారు. ఎల్లుండి క్విజ్ ఉంది, ఎల్లుండి క్విజ్ ఉంది, అది దా సర్ప్రైజ్. విలేజ్ లో దొరుకుతాయి అమ్మాయిలు భలే ఉంటారు అనుకున్నా, రూమర్స్ కదా నిజమే అది. కత్తిలా ఉంటుంది అని అన్నా, బాగానే ఉన్నారు, మంచిగా ఉన్నారు. స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అన్నారు, కానీ ఆల్రెడీ స్విమ్మింగ్ టీమ్ కి కదా కాలేజ్ బాగుంటుంది అని విన్నా అన్న. సీనియర్స్ అడిగితే చేస్తా ఉన్నారు. సిఎస్సి బిట్స్ హైదరాబాద్లో ఉంటే అమ్మాయిలు ఈజీగా పడతారన్నారు. సిఎస్సి వాళ్ళకి అందరికంటే తక్కువ తిరుగుతున్నారు అమ్మాయిలు మాత్రం. మెస్ ఫుడ్ బాగుంటుంది అన్నారన్నయ్య. బాగుందన్నా? నిజం బాగుంది. బల్సిన వాళ్ళకే బిట్స్ పిలాని అనుకున్నా. మెస్ వన్ చూస్ చేసుకునేది కలర్స్ కోసమే అని విన్నాను. గోడ దాటేస్తే గర్ల్స్ హాస్టల్కి వెళ్ళిపోవచ్చు. అంత ఖాళీగా ఉంటుంది, అటెండెన్స్ లేదన్నారు, కానీ లాస్ట్కి దోలు తీరుతుంది కిజ్లు అవి. ముందు బాధగానే ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోద్ది. 2021 లో ఒక బ్యాచ్ అక్క ఉంది, డాష్లు పనిచేస్తుంది. బాగుంది అక్క అంటో క్రష్ అంటో. జూనియర్స్ వచ్చిన్నారు చూద్దాం అన్న. ఒకళ్ళ ఇద్దరు అంటే చెప్తామన్నా, లిస్ట్ అంతా ఎలా తీస్తాం? క్రష్ అనుకున్నాం, ఒక అమ్మాయిని ఒకరోజు క్రష్ అనుకుంటే నెక్స్ట్ డే అమ్మాయి ఇంకోటి ఒడుతుంది దొరుకుతుంది. ఒక ల్యాండ్ ఉన్నది, అది మన సొంతము, మన పర్సనల్ అని అనుకున్నా నేను. కాకుండా ఊర్లో నా అందరి పేరు మీద ఉన్నది అది. 2022 బ్యాచ్లో అయితే ఎవరు లేరు, అండ్ దెన్ సీనియర్స్ని కలిసి అసలు ఛాన్స్ ఎక్కువ రాలేదు. ఫస్ట్ అప్పుడు కూడా అంతా సైలెంట్ కానీ వచ్చిన రెండు రోజులకి అందరు ఫిక్స్ అయిపోయారు. ఇంకేముంటుంది అన్న క్రష్? ఎవరున్నారు అక్క ఇక్కడ నచ్చడానికి? ఎవరు లేరు, బాలేరు, ఎవరు బాలేరు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి. ఏమిటి రేష్ అసలు ఏందన్న, అంత దారుణంగా ఉంది కొంచెం. అదే మ్యాజిక్ కావాలేరు. ఆల్రెడీ ఒకరితో కనెక్ట్ అయిందన్న, ఎన్నో హోప్స్ పెట్టుకుంటా. క్రషెస్ ఏం లేదు, మెస్తే ఒక క్యూట్ కుక్ ఉంటుంది, ఎల్సా అని, ప్రెగ్నెంట్ ఉంది, అది బాగుంటుంది. యానిమల్ ఎవరు అంట, మనకంటే యానిమల్ ఎవరు ఉన్నారు ఇక్కడ? అంత క్రష్ మెటీరియల్ ఎవరు లేరు. ఇగ్నోర్ చేస్తుంది అన్న. బుక్ ఆ బుక్లు ఎక్కువ టైం స్పోర్ట్స్లోనే గడుపుతాయి, అలాంటి దానికి టైం లేదు. దొండకాయ నువ్వే నా గుండెకాయ. నీ దగ్గర పెన్సిల్ ఉందా? ఎందుకంటే ఏదో తేడాగా ఉంది. నీ దగ్గర పెన్సిల్ ఉందా? మన పాస్ట్ చెరిపేసి ఫ్యూచర్ రాద్దామని గుడిలో కొడతారు గంట, నువ్వు అవుతావు నా గుంట. ఇడ్లీలో తింట చట్నీ, నీకోసం అంతా నా కిడ్నీ. హే బేబీ, ఆర్ యూ స్క్వేర్ రూట్ ఆఫ్ -100? బికాజ్ యు ఆర్ సాలిడ్ 10 అండ్ టూ గుడ్ టు బి రియల్. ఇంగ్లీష్ ని ఇస్తరాకన మర్చిపెట్టేస్తున్నావు, ఎవరండితే నువ్వు? గుండెల్లో దాచుకుంటా గోదావరి, నువ్వు లేకపోతే అవుతుంది గుండెది. నేను ఏడిస్తే నువ్వు ఏడుస్తావేమో తెలియదు, కానీ నువ్వు ఏడిస్తే మాత్రం చచ్చిపోతా. ఐ థింక్ యు ఆర్ కాంపౌండ్ మేడ్ ఆఫ్ కాపర్ అండ్ టెలూరియం, బికాస్ ఇట్ మేక్స్ యూ క్యూట్. బాత్రూమ్ లో బ్రష్, నువ్వే నా క్రష్. బాత్రూమ్ లో బ్రష్, నువ్వే నా క్రష్. నా ఫస్ట్ చాయిస్ అండ్ మై లాస్ట్ ఆప్షన్. ఒక్క ఛాన్స్ ఇస్తే ఇక్కడ పెట్టుకొని చూసుకోండి. మా అమ్మ వేసిన దట్టు మన ఇద్దరు లవ్ స్టోరీ హిట్. ఏ పిల్ల నువ్వేమన్నా టచ్ మిషన్ ఇవ్వా, బికాస్ యూఆర్
పెయింటింగ్ టాటూ ఆన్ మై హార్ట్. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరు ఇద్దరు? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. రోజు అన్నం తింటున్నావా అందం తింటున్నావా? యువర్ అడిడాస్ అండ్ మెక్డోనల్డ్స్ బికాజ్ యూ డూయింగ్ ఇట్ అండ్ ఐమ్ లవింగ్ ఇట్. బ్యాంక్లో తీసుకుంటాను లోను, నీకు కొంటాను ఐఫోన్. కోర్ బ్రాంచ్ వైపు వెళ్దాం అనుకుంటాను, ఎలక్ట్రానిక్స్లోనే వెళ్దాం అనుకుంటున్నాను. మహా 15 LPA ప్లస్ వస్తే చాలు నాకు. ఇది 20 lakhs. నేనైతే అట్లీస్ట్ ఒక 35-40 lakh ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 60 lakhs. 20-25. బయట జాబ్ ప్లేస్మెంట్ కంటే క్యాంపస్లో ఉన్న ఫ్యాకల్టీకి ఉన్న పర్క్స్ వల్ల బిట్స్లోనే ప్లేస్మెంట్ వస్తే బాగుంది అనిపిస్తుంది. 15-20 lakhs. తెలిసి ఇక్కడే ప్లేస్ అయిపోతాను బిట్స్లో. నేనే జాబ్ ఇస్తాను. నేను ఇప్పుడు బయో, కానీ నాకు సిఎస్ వస్తే ఐ ఎక్స్పెక్ట్ అరౌండ్ 60. 24 పర్ యానం. అప్పా నేను సివిల్. ఏదో ఒకటి వస్తే చాలన్న. ఇప్పుడు మేము మెకానికల్ ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటే తోలికెళ్ళిపో. ఇప్పుడు ఒకసారి కిక్ కొట్టి చూడండి. అలాగే అమ్మని ఐఐటీలో 4 ఇస్తున్నారు క్రోర్స్, ఇక్కడ ఒక 2 సర్వర్ ఉన్నాను. నువ్వు ఆచగద్దు ఉండాలి. గుడ్ కుక్కల దగ్గరికి వెళ్దామన్నా, అది బాగుంటుందేమో పాపం చూద్దాం అనేసి. 5 అరుగున్నాయి, 1 కిలోమీటర్ వరకు ఎత్తాను నాన్ స్టాప్ ఆ లాస్ట్ నుంచి లాస్ట్కి. అమ్ము పోలీసులు వీడొస్తున్నారండి. నాగల్ చవితి రోజు నైట్ అలా తుప్పల్లో వెళ్ళిపోయి హ్యాపీ బర్త్డే సాంగ్ పాడు. అందరూ కలిసి అదే చేశాను. నువ్వు బ్రో అంత మాట ఫైల్ అలారం కొట్టాం, ఇంకోటి ఫైర్ ఎక్స్టింగ్విషర్ బాత్రూమ్ అంతా వేసేసాం. మొత్తం తెల్లగా అయిపోయింది బాత్రూమ్ మొత్తం. బల్బ్ సార్ కొట్టాం ఫ్లోర్ లో, బల్బ్స్ ఫ్లోర్ లో. క్రికెట్ ఆడాం, వాలీబాల్ ఆడాం, ఫుట్బాల్ ఆడాం, టెన్నిస్ కూడా. నైట్ టైం కారిడర్ లోకి వచ్చి అందరు డోర్లు లాక్ వేసేసాం. నేను చేయలేదు, నేను ఈడు కూడా చేసాను, ఈడు కూడా చేసిండు. ముదుముదుగా బుజ్జుబుజ్జుగా భలే ఉన్నారు రారండ్ర లోపలికి. ఒక్కొక్కళ్ళకి బాల్స్ పగిలిపోతాయి. ఒక సీనియర్ ని నేను ఫ్రెషర్ అనుకుని మిస్అండర్స్టాండ్ అయ్యాను. ఒకసారి మెస్లో ఉండే ఫుల్ రష్డ్ మెస్, నా ఫ్రెండ్ ఒకటి వీడియో సారీ పీడిఎఫ్ వీడియో లాగా అయితే ఉండేది, అది ఓపెన్ చేసిన మార్నింగ్ సౌండ్ వచ్చింది. అది ఆఫ్ చేయలేకపోయినా, వాల్యూమ్ తగ్గించలేకపోయినా, స్విచ్ ఆఫ్ చేయడానికి నానా కథలు పడ్డా అయినా కాదు. మా ఫ్రెండ్ జూనియర్స్ని ర్యాంక్ చేసి స్ట్రైట్ ఫార్వర్డ్ 8 గంటలు సీనియర్స్ దగ్గర తిట్లు తిన్నారు. అమ్మ ఇంజనీరింగ్ లైఫ్ అంటే ఇట్లానే ఉంటుందమ్మా, ఇంకా నేను చాలా బయటికి చెప్పలేదు. ఏం చెప్తిరి ఏం చెప్తిరి, ఎప్పుడు ఇలాగే చెప్తారు. మమ్మీ వీడియో తొందర క్లోజ్ చేయమ్మీ ఒకసారి. వీడియో ఈ వీడియోని అన్ని ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయొద్దు అని చెప్తున్నాను మా పేరెంట్స్కి. నా పాకెట్ మనీ కట్ చేయొద్దు ప్లీజ్. ఇది నేను కాదు, ఇదంతా గ్రాఫిక్స్ సిజిఐ అది ఇప్పుడు. అవన్నీ గ్రాఫిక్స్ రా, ఇక్కడ కుదురుగా చదువుకుంటున్నాను, దాని తప్పేం చేయట్లేదు మమ్మీ. ఎంత నేను చెప్పలేదు, గొంతు మీద కత్తిపెట్టి సీనియర్లు చెప్పించారు. సో మమ్మీ నన్ను వదిలే ప్లీజ్, డాడీ ప్లీజ్. డాడీ ముందే చెప్తున్నా, లైట్ తీసుకో. నువ్వు డాడీకి ఒక మ్యాటర్ చెప్పు. ఆయనకి నాకు లైఫ్ మీద చిన్న చిన్న అభిప్రాయ విభేదాలు ఏమైనా ఉండొచ్చేమో, కానీ ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ప్లీజ్ కన్వే టు హిమ్. నేను మ్యాథ్ ఎగ్జామ్ అసలు ఫెయిల్ అవ్వలేదమ్మా, ఇదంతా స్క్రిప్టెడ్. పెట్టుకోకండి, ఏంది మనసులో. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎన్నాలి హింస, ఎన్నాలి రక్తపాతం. ఈ హూ హోల్డ్ ద సోర్డ్ విల్ రూల్ ద సోర్డ్. చెల్లకొచ్చి ముంతద తెలాభం లేదే, పిల్లగాలి గిల్లుతోంది దిల్ దే దే దే. స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ అవ్వాలి.
అదేదో విసరే ఉందంట వైస్ రాయ్. నేను తెలియకుండా ఏదైనా చేయగలను అంటే మంచి ప్యాకేజ్ తీసుకోవాలి. మళ్ళీ వీడియో యూట్యూబ్ లో పెడితే పేరెంట్స్ ఇస్తారు గర్ల్ ఫ్రెండ్ సెట్ చేసుకో. ఎగిరితే బాగుంటుంది. మంచి సినిమా తీస్తాను. టాస్ లేదు వేసుకునే ప్రకృతి ఆస్వాదిస్తాను. అది పొద్దున్న కూడా పడుకోవచ్చు కదా. మొన్న ఏదో చెప్పాను మర్చిపోయాను. కాళ్ళకి కూర్చొని ఎంతసేపు ఉన్నామన్నా ఉంటా. ఇదిగో పువ్వు నువ్వే నా లవ్వు. ఏ మొక్క ఇంకా తెలీదు. ఇద్దరు తెలుసు ఎవరో తెలీదు. అప్పుడప్పుడు చూసాను. నేను అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోవాలి. మిగతా టాలెంట్ లేక స్క్రిప్ట్ ఇస్తే చెప్తా. గాల్లో ఎగరాలి భయ నడలా పోతున్నాను. మీ ప్యానెల్లో వేరే ఎవరిని నిర్ణయం తీసుకొని ఎవరని చెప్పి మీ నిర్ణయాలు ఫాలో అవ్వాలని బలవంతం చేస్తారని మీద అభిగా ఉంది. అది ఎంతవరకు నిజం? మిగతా అడగండి సార్, నాకు తెలియదు. ఇగో ఇలాంటి పనికి మన ఫుటేజ్ అంతా తీస్తావు. మేబీ ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ డిలీట్ చేయి. ఎస్ఎంసీలో ఎన్నో ఎన్నో కుట్రలు వాటికి మీరు పాల్పడ్డారని విన్నాం. ఎన్నో ఆర్డర్లు వెనకాల నుంచి తీసుకున్నారని విన్నాం. కొండ బిర్యానీ స్కామ్ చెప్పండి. ఐదులో రెండు లేపేస్తున్నారంటగా. I want to reach 1 million.